కామారెడ్డి జిల్లా పీర్కూర్ మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతం నుంచి అభివృద్ధి పనుల కోసం ఇసుకను సరఫరా చేయడం జరుగుతుంది. దీన్నే ఆసరాగా చేసుకుని కొందరు అక్రమంగా ఇసుకను నిల్వ చేసి పట్టణాలకు 1,000 రూపాయలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుకను రాత్రిపూట సమయంలో వర్ణి నస్రులాబాద్ మండలాలకు నిల్వ ఉంచిన ఇసుకను చేరవేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై బీర్కూర్ తహసీల్దార్ బాలశంకర్ వివరణ కోరగా ఇలాంటివి తమ దృష్టికి వస్తే ఎంత ద్వారైనా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈరోజు నా దృష్టికి వచ్చిన విషయం ఏమంటే, ఇప్పుడు ఇసుక అక్కడక్కడ డంప్స్ ఉన్నాయని చెప్పేసి మీరు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో వాటి మీద ఎంక్వైరీ చేసి ఒకవేళ మేమే వేసినామా, మా పర్మిషన్తోనే వేసుకున్నారా వాళ్ళు, నిజంగా నేను జెన్యున్గా వాళ్ళ కన్స్ట్రక్షన్ కోసం వేసారా, లేదంటే మనం మిస్యూజ్ చేయాలని వాళ్ళు అక్కడ డంప్ చేసినారా అనే దాని మీద మేము ఖచ్చితంగా విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. ఒకవేళ ఇల్లీగల్గా ఉంటే కనుక డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ మీద కూడా వెబ్బిల్లు లేకుండా మేము ఎవరికి పంపము. వాళ్ళ మీద కూడా ఒకవేళ అట్లాంటి ఏమైనా ఉంటే కనుక చర్యలు తీసుకుంటాం. ఆర్టీఓ దగ్గర నుంచి వేబిల్లు తెచ్చామని చెప్పుకుంటాం. తీయకుండానే వేబిల్ వితౌట్ వేబిల్ లేకుండా బాన్స్వాడ కానీ వర్ణి కానీ ఇట్లాంటి చర్యలు తీసుకున్నారు. దాని మీద చర్యలు తీసుకుంటాం. వితౌట్ వేబిల్ లేకుండా ఎవరికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం.